చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మొదట చివరి వరకు చూడండి ఓకే చివరి వరకు చూసిన తరువాత మాత్రమే కామెంట్ అనేది రాయండి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ నాకేంటంటే మార్నింగ్ యొక్క నోటీస్ అనేది ఏంటంటే నా యొక్క వాట్సాప్లో డ్రా పెట్టడం అయితే జరిగింది సరేంటి రిజల్ట్ అనేవి వస్తున్నాయంటే కదా అదేవిధంగా పీఈటి అనేది మనకేంటంటే డిసెంబర్ మూడు లేదా నాలుగు నాలుగో వారంలో జరుగుతుంది అని చెప్పి అంటున్నారు అని చెప్పి ఇది ఎంతవరకు నిజమని చెప్పి ఏంటంటే వాట్సాప్లో అయితే పెట్టడం అయితే జరిగింది అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఇదేంటంటే ఇది ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్గా అయితే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ఆగస్టులో ప్రారంభమైతే ఏంటంటే సెప్టెంబర్లో ప్రారంభం అవుతున్నట్లుగా డేట్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ అయితే ఒక్క మాటలో మనం దీని గురించి చెప్పుకోవాలంటే రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో వచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే మాడిఫై అనేది చేయడం జరిగింది ఓకే ఇదనమాట మూడు నాలుగు వారంలో జరుగుతుందని చెప్పి ఓకే ఈ నె ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా రిజల్ట్ అనేవి మీరు చూసుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అనమాట ఓకే సో ఇది ఏంటంటే మామూలుగా ఇది ఎవరో సరదాగా క్రియేట్ చేస్తుంటారు ఇది ఏంటంటే ఒక ఫేక్ నోటీస్కి అయితే మనం చెప్పుకోవచ్చు అసలు ఈ నోటీస్లో ఏముంది అని మనం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ నోటీస్లో ఉన్నదాన్ని నేను తెలుగులోకి మార్చడం అయితే జరిగింది పదిహేడు పంతొమ్మిది రెండు వేల ఇరవై నుండి పదకొండు పది రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో నిర్వహించినటువంటి సిబిటీలో పనితీరు ఆధారంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్లో పొందుపరచబడింది ఖాళీల కంటే మూడు రెట్లు సమానమైన అభ్యర్థులు పీఈటి కోసం షార్ట్ లిస్ట్ చేయబడ్డారు అని అయితే ఇచ్చారు దాని తర్వాత ఏంటంటే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ పీ పీడబ్ల్యూబిడి పీఈటీ కోసం మినహాయించబడ్డారు మరియు అందువల్ల వారి రోల్ నెంబర్లు ఈ జాబితాలో చేర్చబడలేదు అని చెప్పి ఆ నోటీసులు అయితే కనిపించింది ఓకే నోటీస్ అయితే ఫేక్ నోటీసు దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో అది మనం చెప్పుకుంటున్నాం ఓకేనా దీని ప్రకారం పీడబ్ల్యూ అభ్యర్థులు సాధారీకరించినటువంటి స్కోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫలితాలతో పాటు ప్రచురించబడుతుంది అని చెప్పి మనకు అంటున్నారు అనమాట ఓకే ఇదంతా కూడా తెలుగులో నేనైతే మార్చాను మీలో ఎవరైనా సరే ఏదైనా చూసుకోవాలనుకుంటే మాత్రం చూసుకోండి ఓకేనా ఇదంతా కూడా ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి నోటీసులు ఏంటంటే కొంచెం యాస్పరెంట్స్ని పక్కదారి పట్టించడానికి కొంచెం ఫోటోషాప్లోని అట్లా ఎడిట్ చేస్తూ ఉంటారనమాట దీన్ని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మనకి ఏ అప్డేట్ వచ్చినా సరే మనకేంటంటే మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా సికింద్రాబాద్ వెబ్సైట్ ఆ వెబ్సైట్లో మనకేంటంటే తెలుస్తుంది అక్కడైతే మనం చూసుకోవచ్చు అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చినటువంటి మార్కులకి ఎక్స్పెక్టెడ్గా ఎన్ని మార్కులు కలవచ్చు అని చెప్పి నేను ఒక చిన్న ఎక్సెల్ షీట్ అనేది ప్రిపేర్ చేశాను అని చెప్పాను కదా ఎవరైతే ఈరోజు ఈ ఎక్సెల్ షీట్ అనేది తీసుకున్నారో అంటే ట్వంటీ రూపీస్ పే చేసి ఎవరైతే ఈ ఎక్సెల్ షీట్ అనేది తీసుకున్నారో వారికి ఇరవై నాలుగు గంటలలోపు నేను మెయిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ ఎక్సెల్ షీట్ మీద మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా వాట్సాప్ నెంబర్ ఒకసారి చెప్తున్నాను ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ టూ నైన్ ఓకే ఈ ఎక్సెల్ షీటు మీలో ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకే ఇది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఎక్సెల్ షీట్కి సంబంధించి మనం ఏ విధమైనటువంటి ఛార్జ్ చేయడం లేదు కేవలం సర్వీస్ చేసినందుకు మాత్రమే ట్వంటీ రూపీస్ అనేవి ఛార్జ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాప్ అనేస్ట్